భారత యువ ఆటగాళ్లు త్వరలో ఆస్ట్రేలియా ముందు కఠినమైన పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే రెండు దేశాల అండర్-19 జట్ల మధ్య బహుళ ఫార్మాట్ సిరీస్ జరగబోతోంది. అయితే ఇక భారత్ ఆస్ట్రేలియా మధ్య 3 50 ఓవర్ల మ్యాచ్లు, 2 4 రోజుల మ్యాచ్లు జరగనున్న ఈ వరుసగా పుడుచ్చేరి, చెన్నైలో జరగనున్నాయి. దీనికోసం బీసీసీఏ శనివారం వేర్వేరు స్క్వాడ్ను ప్రకటించగా ఇందులో అత్యంత పెద్ద శుభవార్త ఏంటంటే మన భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ అయిన మన సూపర్ డూపర్ బ్యాట్స్మెన్ రాహుల్ ద్రావిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రావిడ్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 18 ఏళ్ల సమిత్ ద్రావిడ్ కుడి చేతి వాటమాటగాడు. అతను బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలో కూడా దోహదపడగలడు. సమిత్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడంతో పాటు మీడియం పేస్లో కూడా బౌలింగ్ చక్కగా చేయగలడు. 2023-24లో కుచ్ బెహర్ ట్రోఫీలో కర్ణాటక టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు సమిత్. యువ ఆల్రౌండర్ 8 మ్యాచెస్లో 362 పరుగులు చేశాడు. సమిత్ జమ్మూ కాశ్మీర్పై 98 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇది క్రికెట్ ప్రదేశంలో అందరి దృష్టిని ఆకర్షించడంతో అందరికీ సహాయపడింది. అతని బౌలింగ్తో టోర్నమెంట్ లో 16 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా సమిత్ అల్లూర్లో లాంకషైర్ జట్టుతో జరిగిన 3 రోజుల గేమ్లో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ 11 కి కూడా ప్రాధాన్యత వహించాడు. అదే సమయంలో ఇటీవల ఈ ఆటగాడు మహారాజా T20 ట్రోఫీలో ఆడే అవకాశాన్ని కూడా సంపాదించుకున్నాడు.